బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మరో ఆభరణాల కంపెనీ మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు తేలడంతో బ్యాంకు వర్గాలు ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నీరవ్ మోదీపై కేసు నమోదు చేశారు. నీరవ్కు చెందిన 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ముంబైలోని కాలా ఘోదా ప్రాంతంలో నీరవ్కు చెందిన షోరూంలో తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కుంభకోణం తర్వాత నుంచి నీరవ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మరో ఆభరణాల కంపెనీ మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు తేలడంతో బ్యాంకు వర్గాలు ఫిర్యాదు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నీరవ్ మోదీపై కేసు నమోదు చేశారు. నీరవ్కు చెందిన 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ముంబైలోని కాలా ఘోదా ప్రాంతంలో నీరవ్కు చెందిన షోరూంలో తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కుంభకోణం తర్వాత నుంచి నీరవ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కుంభకోణానికి సంబంధించి ఈడీ దర్యాప్తు ఎలా సాగుతోంది? మొత్తం పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో చాలా భారీ కుంభకోణంగా నేను చెప్పాలి. 11,000 కోట్ల పైచీలకు కుంభకోణం ఇది. గతంలో మనం చూసాము విజయమల్య ఇష్యూ చూసాము, అది ఒక రకమైన కుంభకోణం. అంటే కావాలనే లోన్లు తీసుకుని తిరిగి కట్టకపోవడం వల్ల విజయమల్య ఉద్దేశపూర్వకంగా పన్ను అది కట్టకుండా తిరిగి రుణ ఎగవేతదారులుగా పేర్కొంటూ చేసిన కుంభకోణం మనం చూస్తే, ఇప్పుడు నీరవ్ది మరింత కొత్త కేసు అని చెప్పాలి. అసలు రుణం తీసుకోవడమే మోసపూరితమైన పత్రాల ద్వారా ఈ రుణాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా నీరవ్ మోదీతో పాటుగా మరికొంతమంది వ్యాపారులు ఉన్నప్పటికీ కూడా దీంట్లో నీరవ్ మోదీ అత్యంత కీలకమైన వ్యక్తి. దాదాపు ఈ కుంభకోణం ఓవరాల్ వాల్యూ వచ్చి 11,400 కోట్ల ఎస్టిమేషన్ అయితే వేయడం జరిగింది. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చినా నీరవ్ మోదీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈడీకి ఆల్రెడీ కేసు నమోదు చేసింది. మొత్తం ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కేవలం నీరవ్ మోదీ మాత్రం కాకుండా ఆయన సహకరించిన అధికారులు కూడా ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. ఇది లోన్ అంటే ఇంటి దొంగల చేసిన పని అనేది కూడా వాళ్ళ ఇప్పటికే గుర్తించడం జరిగింది. దీనిపై ఈడీ ఇమీడియట్ గా సోదాలకి రంగం సిద్ధం చేసుకుంది. మొత్తం నీరవ్ మోదీకి సంబంధించి, ప్రముఖ వజ్ర వ్యాపారి అయిన నీరవ్ మోదీకి సంబంధించి 12 ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయి. బ్యాంక్ అధికారులు కూడా నీరవ్ మోదీ చేసేదని ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో ఈ కుంభకోణం బయటకు వచ్చింది. మొత్తం 12 ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సెర్చింగ్ అయితే జరుగుతుంది. దీంట్లో ఎస్పెషల్ ముంబైలోని కాలాగోడా ప్రాంతంలో అయితే నీరవ్ మోదీకి సంబంధించిన అత్యంత కీలకమైన లావాదేవీలు నడిచే బ్రాంచ్ అక్కడ ఉంది. అక్కడ సోదాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నీరవ్ మోదీ మాత్రం పూర్తిస్థాయిలో అజ్ఞాతంలో వెళ్ళిపోయారు. అసలు దేశంలో ఉన్నాడా లేక బయటకు ఎక్కడికైనా వెళ్ళిపోయాడు అనే దాని మీద కూడా ప్రస్తుతం అయితే వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఎయిర్పోర్ట్లు అదేవిధంగా షిప్ పోర్ట్లు కానీ అన్ని చోట్ల ఎక్కడెక్కడ నిఘా పెట్టడం జరిగింది. నీరవ్ మోదీని ఎట్టి పరిస్థితులు దేశం వెళ్లకుండా దాటి వెళ్లకుండా చూసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరొక విజయమాల్య లాంటి ఉదంతం రిపీట్ కాకుండా ఉండడం కోసం ఈడీ అధికారులు సర్వత్రా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మొత్తం ఏదైతే కేవలం నీరవ్ మోదీ కాకుండా అతను సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసే పనులు అయితే ఉన్నారు. మొత్తం మీద విజయమాల్య ఇష్యూ తర్వాత మరో ఇది అత్యంత పెద్ద కుంభకోణంగా దీన్ని భావించాలి. ఆ కేసు అయితే కేవలం ఉద్దేశపూర్వకంగా తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగానే ఎగవేతదారుడిగా విజయమాల్య అప్పట్లో క్రిమినల్ గా తేలితే, ఇటువైపు ఈ ఫైనాన్షియల్ క్రైమ్ ఇది మరొక విచిత్రమైన ఫైనాన్షియల్ క్రైమ్ గానే చెప్పాలి. అసలు రుణం తీసుకోవడమే మోసపూరితమైన పత్రాల ద్వారా తీసుకోవడం, దాన్ని కొంతమంది బ్యాంక్ అధికారులు సహకరించడం, ఇదంతా కూడా మరో అంత భారీ కుంభకోణంగా మారనుంది. అయితే దీంట్లో ఇంకా ఎవరెవరు పాత్ర ఉందనే దాని మీద కూడా ఈడీ దర్యాప్తు అయితే చేస్తుంది. మరింత సంచలనాత్మకమైన విషయాలు ఈ కేసులో బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనబడుతున్నట్టు కనబడుతుంది. తెలుస్తుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ విజయ్ సారథి.